ఈ రోజు మనం ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించినటువంటి టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించిన టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ వర్క్ అంటే ఏంది, కాలము పని. సో కాలం పని సంబంధించిన ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. టోటల్ ఇది ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్గా మన ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ప్లీజ్ నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 10 రోజులలో ఏ చేసే పని, 15 రోజుల్లో బి చేస్తే వాళ్ళు ఇద్దరు అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు అని అడగడం జరిగింది. సో కాబట్టి ఒకసారి మనం చూస్తే ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఏంటంటే, ఇది నేను 2 టైప్స్లో చెప్పడం జరుగుతుంది. ఇది నా క్లాస్ రూమ్ నోట్స్. సో ఫస్ట్ వచ్చేసి ఏ అనే అతను 10 డేస్ అంటే 1/10 అనుకోవచ్చు, ఎఫిషియన్సీ తీసుకోవచ్చు ఈ మెథడ్లో 1/15 అనుకోవాలి. సో తర్వాత ఏ ప్లస్ బి ఇద్దరు అన్నాడు కాబట్టి 1/10 ప్లస్ 1/15. సో దీని ఇద్దరు ఎల్సీఎం తీసుకోవాలి ఫస్ట్. ఎల్సీఎం అంటే ఎంత, 30 కదా. సో 30 10కి ఎంత, 3 టైమ్స్ ప్లస్ అండ్ 15కు 2 టైమ్స్. సో టోటల్ ఎంత, 5/30 కదా, అంటే 5 6 అనే 30 కదా. సో ఆన్సర్ అనేది 6 డేస్ అనేది అర్థం చేసుకోవచ్చు. సో అలా కాకుండా మనం ఈ టైమ్ అండ్ వర్క్లో మనం యూజ్ చేసేది ఏంటంటే ఒకే మెథడ్ యూజ్ చేయాలి అన్ని క్వశ్చన్స్కు, అది వచ్చేసి ఎల్సీఎం మెథడ్. ఎల్సీఎం మెథడ్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్, జల్దీ తొందరగా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఒకసారి ఎల్సీఎం మెథడ్ చూద్దాం. ఎల్సీఎం మెథడ్ వచ్చేసి ఏంటంటే ఏ అనే అతను 10 డేస్, అతనే బి అనే అతను 15 డేస్ అన్నారు కదా. సో రెండింటి ఎల్సీఎం తీసుకోవాలి. 10 15 ఎల్సీఎం వచ్చేసి 30. సో 30 కదా, 10 n times 3 30 అవుతుంది, 3 టైమ్స్ కదా ప్లస్ 3, అలానే 15 ప్లస్ 2 కదా, అంటే టోటల్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. సో కాబట్టి 5 పార్ట్స్ అనేది 1 వర్క్ అయితే, సో టోటల్ పార్ట్స్ ఎంత అన్నాడు మనకు 30 కదా. సో 30 పార్ట్స్కి ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ అన్నట్టు. సో ఇప్పుడు 1 into 5 = 5 వస్తుంది కదా, ఇక్కడ ఎంత ఉంటే మనకు 30 వస్తుంది, 6 కదా, 6 5 = 30 అనుకుంటాం కదా. సో కాబట్టి 6 అన్నట్టు ఆన్సర్ వచ్చేసి 6. సో సింపుల్గా చేయవచ్చు ఈ విధంగా. సో నెక్స్ట్ అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 18 రోజులలో అంటే 18 రోజుల్లో ఏ చేసే పని, బి సగం రోజుల్లో పూర్తి చేయగలరు, వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు. సో వచ్చేసి ఏంటంటే ఏ అనే అతను 18 రోజులు, బి సగం డేస్ అంటే 18లో ఆఫ్ చేస్తే 18/2 అంటే మనకు 9 కదా. సో 9 డేస్ అన్నట్టు. సో ఈ క్వశ్చన్ వచ్చేసిందంటే 18 డేస్ కదా. సో 18 డేస్ అంటే 18కు ఎల్సీఎం వచ్చేసి 18 కదా. సో కాబట్టి 18కు 1 వస్తుంది కదా. సో అలానే 9 డేస్, 9కు ఎంత 18 అయితే 2 టైమ్స్ కదా, 2. సో ప్లస్ 3 కదా, అంటే 3 పార్ట్స్కు మనం చూద్దాం. 3 పార్ట్స్కి వచ్చేసి 1 డే వర్క్ జరిగితే మనం టోటల్ 18 డేస్ కదా. సో 18 డేస్కి ఎంత జరుగుతుంది వర్క్ అని, అంటే 1 3 3 కదా. ఇప్పుడు 6 ఉంటే 6 3 3 అయితే కదా 6 ఆన్సర్ అన్నట్టు. సో ఈ విధంగా మనం చేయాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక టైర్కు 2 రంధ్రాలు పడ్డాయి, మొదటి రంధ్రం 1 9 నిమిషాలలో అదే విధంగా టైర్ను ప్లాట్ఫామ్ చేయాలి, రెండవది 6 నిమిషాలలో చేయగలదు, 2 రంధ్రాలు ఏకరూపంలో బయటకు పోతుంటే రెండు, అంటే దట్ మీన్స్ ఏంటంటే 9 6 2 వాల్యూస్ ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఏ వచ్చేసి 9, అదే బి వచ్చేసి 6, అంటే ఈ రెండింటి ఎల్సీఎం తీసుకోవాలి. 9 6 ఎల్సీఎం తీసుకుంటే ఎంత వస్తే మనకు 18 వస్తుంది. సో 18 వస్తే 18 9 ఎన్ టైమ్స్లో పోతే 2 టైమ్స్ పోతుంది, అదేనా 6 అనేది ఎన్ టైమ్స్లో పోతే 3 టైమ్స్లో పోతుంది. సో కాబట్టి టోటల్ ఎంత మనకు 5 పార్ట్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి 5 పార్ట్స్కు ఒక 1 డే వర్క్ కంప్లీట్ అయ్యింది, అంటే మొత్తం 18 పార్ట్స్ కదా, 18 పార్ట్స్కి ఎంత కంప్లీట్ అవుతుంది అనేది మన క్వశ్చన్ అన్నట్టు. సింపుల్గా చేయవచ్చు. 18 పార్ట్స్ అంటే ఎలా చేయాలని నేను చూపిస్తా. 5 పార్ట్స్ 1 డే అంటే 18 పార్ట్స్కి ఎంత, అంటే ఇట్లా అడ్డగుణకారం అంటారు కదా, అట్లా కూడా మల్టీ చేస్తే అట్లా కూడా చేయవచ్చు. సో 18 × 1/5 అన్నట్టు అర్థం. సో కాబట్టి మనకి ఏమొస్తుంది, 18/5 రావడం జరుగుతుంది, అంటే 5 ముళ్ళ 15 కదా, 15 అంటే ఇంకెంత ఉంటే 3 ఉంటుంది, కాబట్టి 3 3 3/5 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ ఈ విధంగా చేయవచ్చు. అలానే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వరుసగా 24 6 12 రోజులు ఒక పనిని ఏబీసీలు చేస్తారు, ఆ పనిని వీరందరూ ఎన్ని రోజుల్లో చేస్తారు. సో కాబట్టి మనం దీనికి ఒకసారి చూస్తే ఎక్స్ప్లెయిన్ చూస్తే, సేమ్ ఏ వచ్చేసి 24 డేస్ అట, బి 6 డేస్, సి వచ్చేసి 12 డేస్. సో టోటల్ ఎల్సీఎం తీసుకోవాలి, ఎల్సీఎం వచ్చేసి 24. సో 24కు 24 1 24, 6 4 కదా అండ్ 12 2 12 2 అంటే 6 7 డేస్, టోటల్ 7 డేస్ కదా. సో మనకు 7 డేస్కు 1 డే వర్క్ కంప్లీట్ అయితే వీరిద్దరు ఎన్ని రోజులు, అందరన్న వీరిద్దరి గురించి ఇచ్చింది కాబట్టి 24 రోజులు, మన టోటల్ అని 24 డేస్ కదా,
24 ఎన్ని వర్క్ అవుతుందని అడగడం జరిగింది. సో అడ్డ గుణకారం చేద్దాం. అంటే 24 × 1 / 7 అంటే 24/7 కదా. అంటే మనకి ఎంత వస్తుంది, 24/7 అంటే సో 7 × 3 = 21. సో 3/7 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకడు ఒక పనిని 15 రోజులలో చేస్తాడు, అతని తండ్రికి దానిని 20 రోజులలో కావాలి, అతని ఇంకొకడికి 25 రోజుల్లో చేస్తాడు, అందరు కలిసి ఆ పని ఏం చేయాలి, ఇక 3 పర్సన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఏబీసీ లాగా తీసుకుందాం. ఏ అని అతను 15, బి 23, 25. సో ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం 300 రావడం జరుగుతుంది. సో ఫస్ట్ది 300 రావడం జరుగుతుంది కదా. సో 300 వస్తే ఫస్ట్ 15 2 30 కదా. సో 20 అన్నట్టు. సో అలానే 20కి 15 రావడం జరుగుతుంది. అలానే సికి వచ్చేసి 12 రావడం జరుగుతుంది. సో టోటల్ ఎన్ని పార్ట్స్ రావడం జరుగుతుంది, ఇవన్నీ క్యాల్ చేయాలి. 20, 15, 12 టోటల్ ఎన్ని పార్ట్స్ రావడం జరుగుతుంది మనకంటే 47 పార్ట్స్ రావుతుంది. 47 వన్ డే అయితే టోటల్ ఎంత మనకు 300 కదా. 300 పార్ట్స్కి ఎంత రావడం జరుగుతుంది. సో 300 అంటే ఇప్పుడు మనం అడ్డ గుణకారం అన్నది ఎంత, అడ్డ గుణకారం చేయాలి. అంటే 300 × 1 / 47 అంటే 300/47 రావడం జరుగుతుంది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకుంటే 47 6, తర్వాత 3 4, ఇట్లా క్యాన్సిల్ చేయడం వస్తుంది. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, 6.34 అని ఆన్సర్ రావడం జరుగుతుంది. జస్ట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మీరు క్యాలిక్యులేషన్ మాత్రం మీరు చూసుకోండి. సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఒకడు ఒక పనిని 5 రోజులలో అతని కొడుకు సాయం వస్తే 3 రోజులలో చేస్తాడు, అతని కొడుకు ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు చేయగలడు అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనం ఎల్సిఎం మెథడ్కి వెళ్దాం. ఎల్సిఎం మెథడ్ వెళ్తే ఏంటంటే ఫాదరు ఫాదర్ బై సన్, ఫాదర్ 5 డేస్ అన్నాడు కదా. ఫాదర్స్ అనేది 3 డేస్, రెండింటి ఇప్పుడు మనం చేస్తే ఎంత వస్తుంది, 15 కదా. 5 × 15 కదా, మనం ఎల్సిఎం చేసినప్పుడు అంతే కదా, 5 3 15 కాబట్టి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, ఫస్ట్ ఫాదర్ 3 యూనిట్స్ చేస్తాడు. సో అదేవిధంగా సన్ వచ్చేసి 5 పార్ట్స్ చేస్తాడు. సో మనం ఇక్కడ తీసుకుంటే ఫాదర్ ప్లస్ సన్ మైనస్ ఫాదర్ తీసుకుంటే 5 - 3 చేస్తే 2 యూనిట్స్ అవుతాయి కదా. సన్ కావాలంటే మనం సన్ వాల్యూ రావాలంటే ఎట్లా, సో 2 పార్ట్స్ చేయవచ్చు కదా, 5 - 3. అదే ఫాదర్ ప్లస్ సన్ నుంచి ఫాదర్ సన్ నుంచి ఫాదర్ మైనస్ చేస్తేనే కదా మనకు సన్ వాల్యూ రావడం. సో సన్ అయితే 2 యూనిట్స్ రావడం జరుగుతుంది. సో కొడుకుది టోటల్ ఎంత మనకు, టోటల్ 15 పార్ట్స్ కదా. 15 పార్ట్స్ నుంచి మన సన్ పార్ట్స్ తీసేస్తే అయిపోతుంది కదా. సో కాబట్టి ఎంత వస్తుంది, 2 7, 2 14 1, అంటే 2 1/2 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు అర్థమెటిక్ అనేది టైం అండ్ వర్క్ అనే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే గైస్, బాయ్.